బెయిల్ వస్తుంది. నాలుగు రోజుల నుంచి తెలంగాణ ప్రాంతంలో ప్రచారం ఏంటి? కవిత బెయిల్ వచ్చేసింది అని ప్రిపేర్ కావడం ఏంటి కేటీఆర్? అంటే ఇక్కడ కాంగ్రెస్ రాజకీయంగా భవిష్యత్ ఎన్నికల్లో బలహీనపరిచే ప్రక్రియలో భాగమే, చీకటి ఒప్పందుల భాగమే బీజేపీ, బీఆర్ఎస్, మోడీ, కేసీఆర్ ఫ్యామిలీ అందరు కూడా. రేపు సరే బయట ప్రచారం జరుగుతున్నది, వీళ్ళు విలీనం అవుతారు, బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతారు, ప్రచారం జరుగుతున్నది ఆల్రెడీ. చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు బయట, కానీ వీళ్ళ ఆలోచన విలీనం కావచ్చు లేదా ఇద్దరు భవిష్యత్తులో విలీనమనే ప్రచారం చేసుకుంటూ భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో వీళ్ళిద్దరు అలయన్స్ లో ఎలక్షన్ పోయే యొక్క ప్రక్రియలో భాగమే ఈ కవిత బెయిలు అని కాంగ్రెస్ పార్టీ చాలా స్పష్టంగా తెలియజేస్తున్నది. తెలంగాణ ప్రజల మధ్యలో ఈ చర్చ జరుగుతున్నది. అంటే బీజేపీ చాలా తెలుసు, తెలంగాణ గడ్డ మీద తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ ని రాజకీయంగా ఏమి చేయలేము, కాబట్టి బీఆర్ఎస్ సపోర్ట్ కావాల్సిందే, అందుకోసమే ఈ తతంగం అంతా కొనసాగింది. ఇదంతా ఇక కవిత బెయిలు, బీఆర్ఎస్ నాయకుల సంబరాలు, ఈరోజు సంబరాలు చేసుకుంటున్నారు వాళ్ళు. ఆ సంబరాలకు సంబంధించిన విమర్శ, దానికి సంబంధించిన మాట మళ్ళీ చెప్తా, కానీ తెలంగాణ ప్రజలకు స్పష్టత చేయదలుచుకున్నాం ఏంటంటే ఈ యొక్క రాజకీయ చీకటి ఒప్పందము భవిష్యత్తులో బీఆర్ఎస్ బీజేపీ ప్రయాణం చేసే భాగంలో కవితకు బెయిల్ అనేది చాలా క్లియర్గా స్పష్టంగా చెబుతూ కవితకు బెయిల్ రావడం ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ చీకటి రాజకీయ ఒప్పందంలో భాగమే. ఢిల్లీ లిక్కర్ కేసులో కేజ్రీవాల్ సిసోడియాలకు బెయిల్ ఇవ్వడానికి నిరాకరించిన కోర్టులు కవితకు 5 నెలల బెయిల్ ఇచ్చాయి. దీని వెనుక ఏమి మతలం ఉంది? ఇదే కేసులో ఢిల్లీ మంత్రి సిసోడియాకు 2 ఏళ్లకు బెయిల్ ఇచ్చింది. అంటే చూడండి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కి ఇంకా బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? ఈ ఒప్పందాలు ఏవి? బీఆర్ఎస్ బీజేపీ యొక్క చీకటి ఒప్పందాలు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చిన మొదటి రోజు నుంచే ప్రారంభమైనాయనేది ఒక అనుమానాన్ని వ్యక్తపరుస్తున్నాము. ఇది నిజం కూడా. బీజేపీ ఒప్పందాల భాగమే బీఆర్ఎస్ తెలంగాణలో తన పార్టీ బలహీన పరుచుకున్నది. ఎందుకంటే 10 ఏళ్ళు గవర్నమెంట్ ఉండే బీఆర్ఎస్ ఇంత బలహీనంగా బీఆర్ఎస్ తెలంగాణలో దిగజారడానికి కారణం ఏంటయ్యా అంటే కవిత జైలు, కవిత అరెస్టు, కవితను బయటికి తీసుకురావాలి, కాంగ్రెస్ దెబ్బ కొట్టాలి. కొట్టాలి కాబట్టి బీజేపీ కలవక తప్పదు. ఇటు బిడ్డ కోసము, అటు రాజకీయ ఉనికి కోసము కాంగ్రెస్ డైరెక్ట్ గా కొట్లాడే సత్తా ఇప్పుడు కేసీఆర్ లేకపోవడము, ఇవన్నీ కారణాలలో భాగమే ఈ యొక్క కవిత బెయిలు సంబరాలు. చాలా ఎగ్జామ్స్ మెదక్ పార్లమెంట్ లో చెప్తున్నాం ఏంటంటే 2 రోజుల ముందు రేపు పోలింగ్ ఉందంగా మెదక్ పార్లమెంటులో బీజేపీ గెలిచిన అన్ని పార్లమెంట్లలో రేపు ఓట్లనగా బీఆర్ఎస్ బూత్లలో ఎక్కడ కూడా
వాళ్ళ ఏజెంట్లు లేరు. బీఆర్ఎస్ ఏజెంట్లు ఒక్క బూత్ లో పార్లమెంట్ ఎన్నికల్లో లేరు, వాళ్ళ నాయకులు లేరు, వాళ్ళ ఎమ్మెల్యేలు కూడా లేరు. వన్ సైడ్ బీజేపీకి వేయండి అని డైరెక్ట్ గా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎంపీ క్యాండిడేట్లు కూడా చెప్పేసారు. బీఆర్ఎస్ ఎంపీ క్యాండిడేట్లు కూడా మీరు కాంగ్రెస్ కి వేయకండి బీజేపీకి వేయండి అని. ఇది నిజం ఇదంతా. కాబట్టి అల్టిమేట్ ఏంటంటే బీజేపీ ఒక రాజకీయంగా మళ్ళీ వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో వాటి సీట్లు పెంచుకుని అంటే వాళ్ళకు కావాల్సిన, ఎందుకంటే చూడండి నార్త్ అంతా వీక్ అయిపోయింది బీజేపీ, ఇంకా వీక్ అయిపోతుంది. వాళ్ళు మొన్న ఈ సౌత్ తోటే కొంత సౌత్ తోటే ఎట్లొచ్చారు, తెలంగాణలో బీఆర్ఎస్ ని వీక్ చేసారు, జీరో చేసారు పార్లమెంట్ ఎన్నికల్లో, వాళ్ళకి 8 వచ్చినాయి. అట్లాగే ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఒక ఎలక్షన్ ఏమో జగన్ తోటి తీసుకున్నారు, ఈ ఎలక్షన్ ప్రజలు జగన్ కి వ్యతిరేకంగా ఉన్నారని టీడీపీ పవన్ కళ్యాణ్ తోటి సపోర్ట్ తీసుకున్నారు. ఇక్కడ కొన్ని సీట్లు, అక్కడ కర్ణాటకలో కూడా మా నాయకులను ఇబ్బంది పెట్టి అక్కడ కొన్ని సీట్లు. మొన్న ప్రధానమంత్రి మోడీ గారు అయినట్టే కారణం ఏంది, అక్కడ బలం తగ్గింది, ఇక్కడ బలం పెంచుకోవాలి, ఇక్కడ ఉన్న ప్రాంతీయ పార్టీలను తన గుప్పిట్లో పెట్టుకోవాలి, దాంతో బీజేపీ కేంద్రాన్ని పరిపాలించాలి అనే బీజేపీ మోడీ అమిత్ షా యొక్క డయాగ్రామ్ లో భాగమే ఈ ప్రాంతీయ పార్టీలు ప్రధానంగా బీఆర్ఎస్ కేసీఆర్ ఒక పావుగా ఒక పావు చెస్ లో ఒక పావుగా ఆయన పనిచేస్తుండు బీఆర్ఎస్ కి బీజేపీకి అనేది చాలా స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ తెలియజేస్తుంది.